हाय फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం లాంగ్ లెగ్ డోజి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కి సంబంధించిన ట్రేడ్ సెటప్ గానీ, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ గానీ, లైక్ ఇందులో వాల్యూమ్ బిహేవియర్ గానీ, లైక్ ఇది ఐడెంటిఫికేషన్ గానీ కంప్లీట్ గా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్ లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో నా కంటెంట్ ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎన్నివరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారా, ప్రస్తుతానికి మనకి ఏంజల్ బ్రోకింగ్ అండ్ అప్ స్టాక్స్ రెండు కూడా మనకి ఫ్రీగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటి లింక్ అయితే నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఆ లింక్స్ ని కొంచెం కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళినట్టయితే బేసిక్ గా మనము ఈ వీడియోని ఫోర్ పార్ట్ కింద అయితే మనం డివైడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ యొక్క మనకి స్ట్రక్చర్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైక్ వాల్యూమ్, అంటే లైక్ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనకి వాల్యూమ్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంట్రీ పాయింట్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టాప్ లాస్, అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జిట్ పాయింట్, అదే వచ్చేసరికి మనకి లైక్ టార్గెట్ ఫ్రెండ్స్, అంటే టార్గెట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత, అది కూడా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో బేసిక్గా మనకి ఈ స్ట్రక్చర్ అంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి ఒక సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో ఇది మనకి కామన్ గా అనేది మనకి ఫామ్ అవుతుంది, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఒక ఇండేషన్ క్యాండిల్. సో దీన్ని మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలన్నది మనము లైక్ ఈ వీడియోని మీరు ఎన్నివరకు చూస్తే ఖచ్చితంగా మీకు లైక్ ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా మనకి ఈ లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి చూసుకున్నట్టయితే మనకు ఒక బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ రెండింటిలో కూడా మనకు ఫామ్ అవుతుంది. దానికి లైక్ స్పెసిఫిక్ టైం అంటూ ఏముండదు, ఇది ర్యాండమ్ మనకి ఫామ్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా మనకి ఇది కంప్లీట్గా మనకు ఒక ర్యాలీ అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ర్యాలీ అనేది అయిన తర్వాత ఎప్పుడైతే మనకి కరెక్షన్ అనేది ఈ విధంగా అవుతుందో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎక్కువగా ఈ డోజీ క్యాండిల్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అండ్ బోత్ మనకి బేర్ మార్కెట్ అండ్ బుల్ మార్కెట్ రెండింటిలో కూడా మనకి కరెక్షన్స్లో మనకి ఎక్కువగా అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓ ఇది వచ్చేసరికి మనకు ఒక ఇండేషన్ క్యాండిల్. దీని తర్వాత ఎట్ సైడ్ అయితే మనకి బ్రేక్అవుట్ అనేది అవుతుందో దాని ప్రకారంగానే మనకి ట్రెండ్ అనేది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత, అంటే మనకి ఒక డోజీ క్యాండిల్ అని అంటే లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత, సపోజ్ ఇది బుల్ మార్కెట్లో మనకి ఫామ్ అయింది అనుకోండి, బుల్ మార్కెట్లో ఫామ్ అయినప్పుడు మనకి కంటిన్యూషన్ అనేది అయిందనుకోండి, అప్పుడు మనకి మంచి పర్ఫామ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. కానీ బేసిక్గా చూసుకున్నట్టయితే మోస్ట్లీ మనకి కంటిన్యూషన్, అంటే కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందో మనకి బేర్ మార్కెట్లో దీని కంటిన్యూషన్ అనేది మనకి బాగా వర్కౌట్ అనేది అవుతుంది. అంటే సపోజ్ ఈ విధంగా మనకి లైక్ ప్రైస్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి ర్యాలీ అవుతుంది అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది మనకి ఫామ్ అయింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు బ్రేక్అవుట్ అనేది డౌన్ సైడ్ అయింది అనుకోండి, అంటే మనకి బేరిష్ కంటిన్యూషన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి కంటిన్యూషన్ అనేది మనకి మంచిగా అనేది మనకి వర్కౌట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే లైక్ బేరిష్ మార్కెట్లోనే, అంటే లైక్ సపోజ్ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే లైక్ మనకు ఒకటి లైక్ ఈ విధంగా అప్ ట్రెండ్ అన్నది ఉంది, దాని తర్వాత మనకి పుల్ బ్యాక్ అనేది వచ్చింది, అంటే పుల్ బ్యాక్ అంటే మనకు ఒక బేరిష్ ట్రెండ్ అనేది మనం ఇండికేట్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది మనకి ఫామ్ అయింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ మనకి లైక్ ఈ విధంగా అప్సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది అయింది అనుకోండి, సో దీన్ని లైక్ ఎప్పుడైతే మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది అవుతుందో అప్పుడు మనకి రివర్సల్ అనేది మనం చెప్పేసి అంటాం అన్నట్టు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ ఈ విధంగా రివర్సల్ అనేది అవుతుంది కదా, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి రివర్సల్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది మనకి వర్కౌట్ అనేది అవుతుంది, అంటే మనకి పర్ఫార్మెన్స్ అంటే రివర్సల్ పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా మంచిగా అనేది మనకి పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో బేసిక్గా కంటిన్యూషన్ అనేది మనకి బేరిష్ మార్కెట్లో ఎక్కువగా అనేది అవుతుంది. అండ్ మనకి లైక్ రివర్సల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి లైక్ ఇలా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి రివర్సల్ అనేది అయినట్టయితే మనకి బుల్ మార్కెట్లో అనేది మనకి మంచి అనేది మనకి పర్ఫామ్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. బేసిక్గా ఇది వచ్చేసరికి మనకి లైక్ దీని ఫార్మేషన్, దీని స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా మనకి లైక్ ఫ్లాట్గా అనేది మనకి లైక్ ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత లైక్ ఈ విధంగా ప్రైస్ అనేది మనకి అప్సైడ్ అనేది వెళ్తుంది, మనకి బయర్స్ అనేది ఈ ప్రైస్ని అప్సైడ్ అనేది మనకి తీసుకెళ్తారు, దాని తర్వాత వెంటనే మళ్ళీ మనకి సెల్లర్స్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ అనేది మనకి పుష్ చేస్తారు, పుష్ చేసిన తర్వాత మళ్ళీ మనకి బయర్స్ వచ్చేసి మళ్ళీ మనకి అప్సైడ్ అనేది పుష్ చేసి ఎక్కడైతే ఓపెన్ అనేది అయ్యిందో అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి క్లోజ్ అనేది మనకి అవుతుంది ఫ్రెండ్స్. అంటే మోస్ట్లీ ఓపెన్ ఈక్వల్ టు క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఓపెన్కి క్లోజ్కి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలో ఉన్నా పర్లేదు, అంటే ఒక 1-2 రూపీస్ లేదంటే 5 రూపీస్ అంటే లైక్ హెవీ, అంటే లైక్ ఇప్పుడు 3000-4000 దగ్గర ఉన్నప్పుడు 5 రూపీస్ అట్లా ఉన్నా కూడా, అంటే 3000-5000 షేర్ ప్రైస్ ఉన్నవి మనకి 5000 రూపీస్ 5 రూపీస్ అట్లా ఉన్నా కూడా మనకి లైక్ ఇది లాంగ్ లెగ్ డోజీ అయితే మనకి ఫామ్ అవుతుంది. కానీ మనకి ఈ విక్స్ అండ్ టెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ షాడోస్ ఇవన్నీ మనకి
చాలా పెద్దగా అనేది మనకి ఉండాలి ఫ్రెండ్స్. సో ఏదైతే మనకి దీని స్ట్రక్చర్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఈ రేంజ్లో అయితే మనకు ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ అయితే మనకి మిడిల్లో అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఏదైతే మనకు ఒక ఇండేషన్ క్యాండిల్, దానికి సంబంధించిన మనకి వాల్యూమ్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే దీని వాల్యూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఇది ఎబో యావరేజ్ వాల్యూమ్ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈసారి మనకి యావరేజ్ వాల్యూమ్ అనుకున్నట్టయితే మనకి దీని అసోసియేటెడ్ వాల్యూమ్ బార్ ఏదైతే ఉంటుందో మనకి ఇది ఎబో యావరేజ్ వాల్యూమ్ అయితే మనకి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చరికి మనకి వాల్యూమ్. దాని నెక్స్ట్ మనం ఎంట్రీ కనుక మనం చూసుకున్నట్టయితే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇది చాలా సింపుల్. ఎంట్రీ వచ్చేసరికి మనకి లైక్ ఈ హై ఏదైతే ఉంటుందో హైని కానీ లోని కానీ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే స్టాప్ లాస్ వచ్చేసరికి హై దగ్గర మనం పెట్టుకుంటాము. ఇక్కడ ఎంట్రీ కనుక మనం తీసుకున్నట్టయితే స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇక్కడ అనేది మనం పెడతాము ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి లైక్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్. అండ్ మనకి ఇది వన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత మనకి 3 to 4 days అనేది మనకి టైం అనేది మనకు పడుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి. అండ్ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే వితిన్ 7 డేస్ దీని ట్రెండ్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి టార్గెట్ ఏదైతే ఉంటుందో, టార్గెట్ అనేది మనకి వితిన్ 7 డేస్ అనేది మనకి రీచ్ అనేది అయిపోతుంది. అండ్ ఆ 7 డేస్లో దీన్ని లైక్ డౌన్ ట్రెండ్ కానీ లేదంటే అప్ ట్రెండ్ కానీ మనకి అది ఎండ్ అనేది మనకి అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదిసారి మనకి టార్గెట్. సో మనకి టార్గెట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే సపోజ్ హై ప్రైస్ వచ్చేసరికి మనకి 20 అనుకుందాం, అండ్ లో ప్రైస్ వచ్చేసరికి మనకి 18 అనుకుందాం. సో మనకి 20 - 18 అంటే డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 2 రూపీస్. సో మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి 18 - 2 ఇంటూ ఇది 65% ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి 65% ఆఫ్ ద టైమ్స్ ఆ టార్గెట్ అనేది మనకి రీచ్ అనేది అవుతుంది. సో అందుకే మనకి 65%. సో 18 - 2 ఇంటూ 65% అంటే మనకి ఇది అప్రాక్సిమేట్లీ 1.3 రూపీస్ అనేది వస్తుంది. సో మనకి ఇది టార్గెట్ వచ్చేసరికి మనకి 16.7 రూపీస్ అనేది మనకి డౌన్ సైడ్ టార్గెట్. అదే అప్ సైడ్ టార్గెట్ మనం చూసుకున్నట్టయితే మనకి 20 + 2 ఇంటూ 65% ఇది. సో మనకి ఇది అప్రాక్సిమేట్లీ 21.3 రూపీస్ అనేది మనకి అప్సెట్ టార్గెట్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. సో మీకు మన రియల్ అంటే లైక్ నార్మల్ చార్ట్లో మనకి ఈ ప్రైస్ అనేది మనకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనకి చార్ట్ అనేది అంటే లైక్ టార్గెట్స్ కూడా మనకి చేంజ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం టార్గెట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని కూడా మనం డిసైడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు థియరిటికల్గా లైక్ దీని స్ట్రక్చర్ దీని వాల్యూమ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అయితే మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని చార్ట్లో అయితే మనం చూద్దాము. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఇది వచ్చరికి మనకి ఒక లైక్ లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ మనం చూడొచ్చు. మనకి లైక్ అప్పర్ షాడో అండ్ లోవర్ షాడో అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది అండ్ మనకి మధ్యలో ఏదైతే మనకి క్లోజింగ్ ప్రైస్ అంటే లైక్ ఇది ఓపెన్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఉందో అది మనకి చాలా దగ్గరలో అనేది మనకు ఉంది ఫ్రెండ్స్. సో మనకి బులిష్ మార్కెట్లో అది మనకి ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ రివర్సల్ అనేది మనకి అయింది ఫ్రెండ్స్. ఇది నేను ఇక్కడ చెప్పాను మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ లైక్ ఇలాంటి పుల్ బ్యాక్స్ దగ్గర మనకి ఫామ్ అవుతుందో ఫామ్ అయినప్పుడు మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది. అండ్ సేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి ఒక లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది అంటే పుల్ బ్యాక్ తర్వాత. చూడొచ్చు కొంచెం మనకి బాడీ అనేది కొంచెం ఒక 2-3 రూపీస్ అట్లా ఉండొచ్చు ఇది బాడీ అనేది, కానీ దీని తర్వాత చూడొచ్చు మనకి రివర్సల్ అనేది మనకి అయ్యి మనకి ఏదైతే మళ్ళీ మనకి ప్రైమర్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ప్రైమర్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూషన్ అనేది మనకి అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ దీని అసోసియేటెడ్ ఈ రెండు అసోసియేటెడ్ వాల్యూమ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకి బిలో యావరేజ్ అనేది ఉంది వాల్యూమ్, అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకి అబో యావరేజ్ అనేది మనకు ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మనకి అబో యావరేజ్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అనేది అయ్యి అంటే బులిష్ మార్కెట్లో మనకి రివర్సల్ అనేది అయ్యి మళ్ళీ మనకి ప్రైమర్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఈ అప్ ట్రెండ్ అంటే అప్ సైడ్ ప్రైస్ మూమెంట్ అది అనేది కంటిన్యూషన్ అనేది అయ్యి మనకి ప్రైస్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకి ఇక్కడ ఇది కూడా మనకి ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక లాంగ్ లెగ్ డోజీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్ లెగ్ డోజీ అంటే లైక్ మనకి కామన్గా అనేది మనకి ఇది ఫామ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనకి దానికి ఎటువైపు మనకి క్లోజ్ అవుతుంది అండ్ ఎటువైపు మనకి ప్రైస్ మూమెంటమ్ అనేది వస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారంగానే మనము ఎంట్రీస్ అండ్ మన టార్గెట్స్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది లైక్ ఇది వచ్చేసి ఇది ఏదైతే మనకి ఇది ఉందో ఒకసారి మనకి ఒక లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇది మన దీని అసోసియేట్ వాల్యూమ్ అనుక చూసుకున్నట్టయితే మనకి ఇది ఎబో యావరేజ్ వాల్యూమ్ అయితే పార్టిసిపేట్ చేసింది అండ్ మనకి చూసుకున్నట్టయితే ఇది బులిష్ మార్కెట్లో మనకి ఇది ఒక కంటిన్యూషన్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది మనకి ఈవెంట్తో మనకి ఇది ఫామ్ అయినా కూడా మనకి ప్రైమర్ అప్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఇది అప్ ర్యాలీ ఈ ర్యాలీ అనేది మనకి కంటిన్యూషన్ అనేది మనకి చేసింది ఫ్రెండ్స్. మామూలుగా బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఇలాంటి ర్యాలీస్ ఏదైతే ఉంటుందో మనకి బేరిష్ మార్కెట్లో ఇలాంటి కంటిన్యూషన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ అక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా మంచిగా అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం ఇక్కడ బులిష్ మార్కెట్లో కూడా మనకి ఇది బులిష్ కంటిన్యూషన్ అయితే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా చూడొచ్చు మనకి ఇది లైక్ షాడోస్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది మనకు ఉంది. ఈ బాడీ ఏదైతే ఉంటుందో మనకి చాలా చిన్నగా అనేది ఉంది అండ్ దీని అసోసియేటెడ్ వాల్యూమ్ కూడా మనకు చాలా ఎక్కువగా అనేది ఉంది అండ్ మనకి ఇది ఒక బులిష్ కంటిన్యూషన్ అయితే మనకి ఇది
చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఒక లాంగ్ లెగ్ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్లో నా కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.